ఈ వీడియో నందు కౌశల్ రిజిస్ట్రేషన్ చేసినటువంటి వివరాలను ఎలా మనం ఎడిట్ చేసుకోవచ్చో గమనిద్దాం. సో మీకు ఇచ్చినటువంటి వాట్సాప్లో పంపినటువంటి లింక్ లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ను క్లిక్ చేసి పాఠశాల హెడ్ మాస్టర్ గారి యొక్క ఈమెయిల్ ఐడి, మనం రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఏదైతే హెడ్ మాస్టర్ గారికి ఈమెయిల్ ఐడి ఇచ్చామో ఆ ఈమెయిల్, అలాగే పాఠశాలకు సంబంధించినటువంటి యూ డైస్ కోడ్, సో పాఠశాల హెచ్ఎం గారి ఈమెయిల్ ఐడి అట్ ద టైమ్ ఆఫ్ గివెన్ రిజిస్ట్రేషన్ టైం, సో స్కూల్ రిజిస్ట్రేషన్ యూ డైస్ కోడ్ అనేది ఇచ్చి కేస్ సెన్సిటివ్గా క్యాప్చా కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి జస్ట్ లాగిన్ అని మనం క్లిక్ చేసిన వెంటనే మనకు మన యొక్క కౌశల్ రిజిస్ట్రేషన్ ఫామ్ మాడిఫికేషన్ లే సెక్షన్లోకి సక్సెస్ఫుల్గా లాగిన్ కావడం జరుగుతుంది అనమాట. సో వన్స్ ఒకసారి మనం గమనించవచ్చు. సో ఈ విధంగా ఇస్తూనే వెల్కమ్ టు అని చెప్పి మన స్కూల్ యూడైస్ కోడ్తో మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ స్కూల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేదా 10th క్లాస్కి సంబంధించినటువంటి విద్యార్థుల వివరాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, 9th క్లాస్కి సంబంధించినటువంటి వివరాలు కానీ, 8th క్లాస్కి సంబంధించిన వివరాలు కానీ మాడిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ టాప్ మోస్ట్ కార్నర్లో 3 లైన్స్ కనిపిస్తున్నటువంటి 3 లైన్స్ను మనం క్లిక్ చేసినట్టయితే మనకు ఒక పాపప్ పేరు వస్తుంది. ఇక్కడ ఏ క్లాసుకు సంబంధించినటువంటి వారి వివరాలు చూడాలన్నా లేదా ఎడిట్ చేసుకోవాలన్నా అవకాశం ఉంది. సో ప్రస్తుతం 8th క్లాస్కి సంబంధించినటువంటి విద్యార్థుల వివరాలను ఎడిట్ చేయాలనుకున్నట్టయితే అక్కడ ఎడిట్ అనే బటన్ క్లిక్ చేసినట్టయితే మనకు, సో మనం రిజిస్ట్రేషన్ సమయంలో 8th క్లాస్ విద్యార్థులను ఎవరైతే ఇచ్చామో వారి పేర్లన్నీ కూడా చక్కగా వారి పేర్లు వారి మొబైల్ నెంబర్లు మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఎవరి పేరు అయితే మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో లేదా విద్యార్థుల పేర్లన్నీ కూడా చేంజ్ చేయాలి, ఎక్కడెక్కడైతే మాడిఫికేషన్స్ చేయాలో ఆ మాడిఫికేషన్స్ చక్కగా మనం చేసుకోవడానికి ప్రస్తుతం అవకాశం అయితే ఉంది. మరి రిజిస్ట్రేషన్కు ఈరోజే చివరి తేదీ, మరి గమనించవచ్చు. అలాగే మాడిఫికేషన్స్ ఏవైనా ఉంటే ఈరోజు కానీ రేపు కానీ మనము చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ మాడిఫికేషన్ లింక్ని మీరు యూజ్ చేసుకొని ఏ క్లాస్కి విద్యార్థులైనా మాడిఫై చేసుకోవచ్చు. మాడిఫై చేసిన తర్వాత అప్డేట్ అని క్లిక్ చేసిన వెంటనే సక్సెస్ అని మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మనం చేసినటువంటి మాడిఫికేషన్స్ కూడా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. లేదు స్కూల్కి సంబంధించినటువంటి వివరాలు మాడిఫై చేయాలన్నట్టయితే సో అక్కడ క్లిక్ చేసుకుంటాం, లేదా వ్యూ చూడాలి అనుకున్నట్టయితే తరగతి వారీగా విద్యార్థుల పేర్లు వారికి ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్లు మనం చెక్ చేసుకోవాలంటే కూడా తరగతి వారీగా మనము ఈజీగా చెక్ చేసుకోవచ్చు పైన ఉన్నటువంటి 3 లైన్స్ను క్లిక్ చేయడం ద్వారా. సో అలాగే 10th క్లాస్ విద్యార్థులు కావచ్చు, ఏ క్లాసుకు 8th, 9th, 10th ఏ క్లాస్ విద్యార్థుల వివరాలైనా చూడవచ్చు లేదా మనం మాడిఫై చేసుకోవచ్చు. లేదా మన స్కూల్ డాష్బోర్డ్, మన స్కూల్కి సంబంధించినటువంటి వివరాలను మనం తెలుసుకోవాలన్నా కూడా, అంటే ఏ లేదా మాడిఫై చేసుకోవాలన్నా కూడా హెడ్ మాస్టర్ పేరులో కానీ లేదా మన పేరులో కానీ లేదా ఈమెయిల్ ఐడిలో కానీ ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే కూడా మనం స్కూల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అంతా కూడా టోటల్గా మాడిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ కొత్తగా యాడింగ్ చేసుకోవడానికి మాత్రం అవకాశం లేదు. సో మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని మాడిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది లేదా చూడడానికి అవకాశం ఉంది. సో మరి ఈ అవకాశాన్ని మిత్రులందరూ కూడా యూజ్ చేసుకుంటారని భావిస్తున్నాం. వెల్కమ్ టు డిజిటల్ వరల్డ్ అనిల్ టెక్ గురు. యూ కెన్ లెర్న్ సింపుల్ ICT టూల్స్ అండ్ టెక్నిక్స్. స్టూడెంట్ కెన్ గెట్ లేటెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ బయాలజీ రిలేటెడ్ ఇష్యూస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనిల్ టెక్ గురు. క్లిక్ ఆన్ బెల్ ఐకాన్, డోంట్ మిస్ వీడియోస్.